Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు మరో షాక్. టీడీపీ నుంచి వంగవీటి జంప్. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విజయవాడలో భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. వంగవీటి రాధ పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే పుకార్లు షికారులు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై వంగవీటి రాధ నోరు విప్పడం లేదు. ఇటీవల ఆయన హైదరాబాద్లో కేంద్ర మంత్రి ఒకరిని కలిసినట్లు ప్రచారం సాగుతోంది. గత కొంతకాలంగా ఆయన టీడీపీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. అమరావతి రైతులకు మద్దతు తెలిపిన తరువాత ఆయన పెద్దగా మాట్లాడిన సందర్భాలు లేవు. గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీలో ఆయనకు పదవి దక్కుతుందని భావించారు. కానీ అటువంటిదేమీ జరగలేదు. తనకు నచ్చిన సీటు ఇవ్వడానికి నిరాకరించడంతో అలిగిన వంగవీటి రాధ వైసీపీ నుంచి వైదొలిగారు. ఆ సమయంలో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. 2019 ఎన్నికలకు ముందు వరకు ఆయన వైసీపీలో ఉన్నారు. తనకు విజయవాడ సెంట్రల్ సీటు కేటాయించడం లేదని అలిగి ఆయన వైసీపీ నుంచి తప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం ఆయన జగన్కు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం కూడా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ యాగాలు కూడా చేశారు. అయితే వైసీపీ ఘన విజయం సాధించడంతో ఆయన కొంతకాలంగా మౌనంగా ఉన్నారు. ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆయన 2 సార్లు కలిశారు. కానీ ఆ పార్టీలో చేరలేదు. గతంలో ఆయన చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీలో కూడా ఆయన పనిచేశారు.